namo Venkatesaya. Mimmalni entagano alaristunna Subhodayam karyakramaniki. Mana sanathana dharmamlo rushulandinchina vakyalu mana jeevananiki pramanaluga upakaristayi. Aa vakyalanu telusukoni aacharinchadam manandari kartavyam. Inadi rushivakyamlo rushulu manakandinchina chakkani vishayalanu telusukundam. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సనాతన ధర్మంలో అట్టడుగును ఉన్నవారి గురించి పట్టించుకోలేదు అనే ఒక నింద వేస్తూ ఉంటారు. అంటే సరిగ్గా ఈ ధర్మాన్ని అవగాహన చేసుకోనటువంటి వారు. కానీ దేవతల యొక్క ప్రార్థనల్లోనూ భగవంతుని కోరుకునేటువంటి వైదిక సూక్తాల్లో కూడా అటువంటి వర్గాలు క్షేమంగా ఉండాలి, వారు బాగుండాలనే భావం స్పష్టంగా కనబడుతున్నది. అందుకే హిందూ ఆలయాల్లోనూ హిందువుల మంత్రాల్లోనూ చెప్పబడే మహిమ సర్వజీవుల సౌభాగ్యం కోసం, అది మర్చిపోరాదు. అయితే ఆలయాల్లో పవిత్రమైన కర్మలు నిర్వహించడానికి కొందరు మాత్రమే అంకితమై ఉంటారు. కానీ వారు చేసే సత్కర్మల ఫలం మాత్రం అన్ని వర్గాల వారి కోసము. అందుకోసం వారు నియమబద్ధంగా భగవద్ ఆరాధన చేయాలి. తద్వారా లోకక్షేమం కలుగుతుంది. ఋగ్వేదంలో దేవతలకు నమస్కారం చేస్తూ ఉత దేవా అవహితం దేవా ఉన్నయథా పునః ఉతాగశ్చక్రుషం దేవా దేవా జీవయథా పునః అని మంత్రం కనబడుతున్నది. అంటూ దేవతలారా, అవహితం ఏమీ చేత కాకుండా జీవితంలో అధమస్థాయిలు ఎవరున్నారో వారిని మీరు తిరిగి ఉద్ధరించండి, ఉన్నయథ ఉన్నత స్థానంలోకి తీసుకురండి. అంటే ఎవడైతే అల్పంలో ఉన్నాడో వాడు ఎప్పుడు అల్పంగా ఉండాలని కోరుకోకూడదు. వాడు ఉన్నతుడు కావాలి. ఉన్నతుడు కావడానికి దేవతలు అనుగ్రహించాలని చెప్పడమే కాదు, దివ్య జీవనం కలిగినటువంటి వారు అందుకు ప్రయత్నించాలనే సూచన కూడా ఉంది. దేవా అంటే దేవతలను అర్థంతో పాటు దివ్యమైన భావాలు, దివ్యమైన పవిత్రమైన జీవనం కలిగినటువంటి ఉన్నతులు, మహోన్నతులు ఏం చేయాలి అంటే వారు అట్టడుగును ఉన్నవారిని పైకి ఉద్ధరించడానికి ప్రయత్నం చేయాలి. అది గురువులు, మహాత్ములు, వీళ్ళు భూమి యందు తిరిగేటువంటి దేవతలని చెప్పుకోవాలి. కనుక వారికి కూడా వేదమాత ఒక ఆదేశాన్ని చెప్తున్నది. ఎవరైతే ధర్మము, జ్ఞానము, సత్ప్రవర్తన ఇత్యాదులు కలిగి ఉంటారో వారికి కర్తవ్యం ఏమిటి అంటే లోకక్షేమం కర్తవ్యం. ఆ లోకంలో అట్టడుగు వర్గాల్లో ఉన్న వారిని ఉన్నత పథంలోకి తీసుకువెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నించాలి. ఒకవైపు దేవతలు మేలు చేయాలని కోరుకోవడంతో పాటు ఉత్తమ పురుషులు ఇటువంటి సామాన్యుల్ని ఉద్ధరించాలి అనేటువంటి ఒక సూచన, ఒక హెచ్చరిక, ఒక మనకు ఆదేశం వేదమాత మనకి ఇస్తున్నది. అందుకే గొప్పవారైనటువంటి వారు ఎల్లవేళలా కూడాను తక్కువ స్థాయిలో ఉన్నవారిని ఉన్నత స్థితికి తీసుకురావడానికి ప్రయత్నించాలి. అంతేకాకుండా మరొక మాట చెప్తున్నారు, తప్పులు చేసేవారు ఉంటారు, కానీ తప్పులు చేసేవాళ్ళు ఇంకెప్పుడు క్షమించబడరు అనకూడదు. ఒకవేళ తప్పులు చేసిన వారు ఉన్నప్పటికీ క్షమించి చక్కని జీవితాన్ని వాళ్ళకి కల్పించాలి అన్నారు. ఉతాగశ్చక్రుషం దేవా దేవా జీవ యథా పునః జీవ యథ అంటే వాళ్ళకి చక్కని జీవితాన్ని మనం కల్పించాలి అని చెప్తున్నారు ఇక్కడ. దీన్ని బట్టి ఇతరుల్ని క్షమించడం ఒకటి, వారు తప్పులను మన్నించడమే కాకుండా ఇకపై వారు తప్పులు చేయకుండా ఉండేటట్లు బోధ చేయడం, వారికి మంచి జీవితాన్ని పొందడానికి తగిన అవకాశాన్ని కల్పించడం చేయాలి. అందుకని తప్పు చేసినందుకు మీరు జీవితమే నాశనం అనకూడదు. ఎందుకంటే జీవితంలో ఏది స్థిరత్వం కాదు. అందుకు తప్పు చేసాం కనుక దుఃఖం అనుభవించాలి జీవితాంత అనకూడదు. అతనికి భగవంతుడు జీవితం ఇచ్చాడని అంటే తనను తాను సవరించుకోవడానికి అవకాశం ఇచ్చాడని అర్థం. అందుకే సృష్టిలో ప్రతివాడు ఉద్ధరింపబడాలి, ప్రతివాడు ఉన్నత స్థితిని పొందాలి. దానికి వారంతట వారు ప్రయత్నించాలి. అదేవిధంగా ఉత్తమ పురుషులు వారలా ప్రయత్నించేటట్లుగా సహకరించాలి, వారికి బోధ చేయాలి అని చెప్తున్నారు. దీన్ని బట్టి దేవతల అనుగ్రహం వాళ్ళకి కలగాలి, వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలని చెప్పడం ఒక ఉదాత్తమైన భావం. దేవతల్ని వాళ్ళ తరఫున విడి ప్రార్థన చేస్తున్నాడు. ఇదొక భావం. రెండవ భావం, మహాత్ములు, దివ్య పురుషులు ఈ విధంగా ప్రవర్తించాలని చూపించడం. అంటే ఒకే మంత్రంలో ఎంత ఉదాత్తమైన రెండు రకాలైనటువంటి విషయములు చూపిస్తున్నారు. వీళ్ళు దేవతలను సంబోధిస్తున్నారా, సత్పురుషుల్ని సంబోధిస్తున్నారంటే ఇద్దరిని అని మనం చెప్పుకోవాలి. దేవతలు మనకు కనబడతారా? అందుకే భూమి యందు తిరిగే సత్పురుషులే దేవతలు. ఎవరు జ్ఞానము, ఉపకార స్వభావము, త్యాగము, సంతోషము ఇత్యాది సద్గుణాలు కలిగి ఉంటారో వారు భూమి యందున్న దేవతలే. సద్గుణాలే కదా దేవతలంటే. అందుకే దానశీలు, క్షమాస్వభావం కలిగినటువంటి వారు, జ్ఞానులు, త్యాగపరాయణులు, పరోపకార బుద్ధి కలిగినటువంటి వారే భూమి యందు నడయాడే దేవతలు. ఆ దేవతలకి చెప్పడం ఇది.
జీవితంలో అధమస్థాయిలో ఉన్నటువంటి వారిని ఉద్ధరించండి. ఇది పతితోద్ధరణ అనేటువంటిది. అదేవిధంగా పాపాలు చేశారు అని కాకుండా వాళ్ళని తిరిగి క్షమించి వాళ్ళని వాళ్ళు సవరించుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు మరింత గొప్పగా జీవించేటట్లు చూడాలి అని చెప్పడంతో సమాజంలో గొప్పవారి యొక్క బాధ్యతని చెప్పడం ఒకటి, రెండవది సమాజంలో అందరూ ఆనందంగా ఉండాలని వేద భావాన్ని అర్థం చేసుకోవాలి. ఇలాంటి వైదిక సంస్కృతిని పై పైన చూసి మాట్లాడే వాళ్ళు ఎక్కువ అవుతున్నారే కానీ ఆ మంత్రాలకు అర్థం తెలుసుకుంటే ప్రపంచం నివ్వెరిపోయేటువంటి అద్భుతమైన విశాల భావాలు, మానవత్వము దయ చిప్పిల్లేటువంటి అమృతమయమైన భావాలు యుగాల క్రితమే అందించింది వేదమాత అని తెలుస్తున్నది. అటువంటి వేదమాతకు నమస్కరిస్తూ స్వస్తి. ఇప్పుడు మనం ఆస్వయుజ మాసంలో ఉన్నాం కనుక ఈ మాస వైశిష్ట్యాన్ని కొంత తెలుసుకుందాం. నమో వ్యక్తాయ సూక్ష్మాయ పరాత్పర పరాయ చ జగత్కారణకర్త్రే చ సాక్షిణే వ్యయమూర్తయే. శ్రీ మహావిష్ణువుని పవిత్రమైన ఈ ఆస్వయుజ మాసంలో మనం కీర్తించుకునేటువంటి సందర్భంలో అత్యుత్తమైనటువంటి భావనతో కూడినటువంటి ఈ శ్లోక పఠనం సర్వశ్రేయోదాయకమిది. ఇక్కడ చెప్పబడినటువంటి విధంగా నమో వ్యక్తాయ సూక్ష్మాయ అవ్యక్తమూర్తి ఈయన, అంటే ఈయన యొక్క స్వరూపం ఇది, ఈయన యొక్క తత్వం ఇది అని మనం ఎంతో బాహ్యమైనటువంటి గొప్ప వర్ణనలు చేసుకున్నప్పటికీ కూడా అసలైన తత్వం ఏమిటి, ఎంత దివ్యమైన తత్వం ఇది అంటే అత్యతిష్ట దశాంగులం అన్నారు. అంటే అనంతకోటి బ్రహ్మాండాలను అతిక్రమించి ఒక పది అంగుళాలు పైన వ్యాపించినటువంటి దివ్యతత్వంగా పరబ్రహ్మతత్వంగా చెప్తున్నారన్నమాట. ఆ పది అంగుళాలంటే 9 తర్వాత 10వ అంగుళం కాదు, అది అంటే అనంతమైనటువంటి తత్వము అని. అందుకని అవ్యక్తమూర్తి. సూక్ష్మాయ సూక్ష్మాత్ సూక్ష్మతమం, ఇంకా చెప్పాలంటే సూక్ష్మతరం కూడా కాదు, అంత సున్నితమైన అంత చిన్నదైనటువంటి అంత గ్రహించడానికి శక్యం కానటువంటి తత్వం అన్నమాట. అంతేకాకుండా పరాత్పరతరాయచ, లోకంలో సర్వశ్రేష్టమైన తత్వం ఇది 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 అని మనం చెప్పుకుంటూ పెడితే అన్ని ఉత్తమమైనటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో వాటికంటే కూడా మించినటువంటి శ్రేష్టమైన తత్వం ఇది. కనుక పరాత్పరతరాయ చ జగత్కారణకర్త్రే చ, జగత్కారణం అంటూ ఏదైనా ఉంటే ఆ కారణాన్ని కూడా సృష్టి చేసినటువంటి జగత్కారణ కారణభూతమైనటువంటి తత్వం అన్నమాట. అంతేకాకుండా సాక్షిణే, సమస్త లోకాలలో అనంతకోటి బ్రహ్మాండాలలో ఎన్ని జీవరాశులు ఉన్నాయో ఆ అన్ని జీవరాశుల చేత చేయబడేటువంటి సమస్త కృత్యాలకు కూడా సాక్ష్యభూతమైన తత్వం ఇది. కనుక ఆయన కన్ను గప్పి ఏ జీవి ఏ పని చేయజాలదన్నమాట. అవ్యయమూర్తయే, ఏ విధంగా అయితే సున్నలోంచి సున్న తీస్తే సున్న ఇంకా మిగిలే ఉంటుందో అంత పరిపూర్ణమైన తత్వం అయినటువంటి ఈ అవ్యయమూర్తి అయినటువంటి ఈ శ్రీనివాస స్వామి యొక్క ఆ దివ్యమైన తత్వంలోంచి ఎన్ని విభూతులు బయటికి వచ్చినప్పటికీ కూడా, ఎంతమంది మహనీయులు బయటికి వచ్చినా, ఎన్ని అవతార విశేషాలు లోకాన్ని ఉద్ధరించడానికి ఆ శ్రీనివాసమూర్తిలోంచి బయటకు వచ్చినప్పటికీ, మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ బలరామ కృష్ణ కల్కి ఆది అవతారాలలో ఎన్నో రకాలుగా లోకాలని అన్ని ఈ విభూతులు కూడా ఉద్ధరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ విష్ణుతత్వం పరిపూర్ణమైన తత్వంగానే ఉంటుంది. అందుకని అవ్యయమూర్తి అన్నారు. అటువంటి అవ్యయమూర్తిని నేను చక్కగా మనసులో నిలుపుకుని ఉపాసిస్తూ ఉంటాను, ధ్యానిస్తూ ఉంటాను, నమస్కరిస్తూ ఉంటాను, సేవిస్తూ ఉంటాను అని కనుక మనం భావించుకున్నట్లయితే అది మనకు అన్ని రకాలైన శ్రేయస్సులను కలుగజేసేటువంటి విషయం అన్నమాట. ఆస్వయుజ మాసంలో మనం చక్కగా స్మరించుకోదగినటువంటి సందర్భం ఇది. ఆస్వయుజ మాసంలో ప్రతి తిథిలో ఏదో ఒక విశిష్టత దాగి ఉంది. ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు 18వ తేదీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర దక్షిణాయన శరద్ ఋతువులో ఆశ్వేజ మాసంలో కృష్ణపక్షంలో పంచమీ తిథి
రోహిణి నక్షత్రం శుక్రవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. తిథి పంచమి, నాగప్రియమైనటువంటి రోజు కనుక నాగదేవతోపాసనం చేసుకోవచ్చు. అదేవిధంగా వారం శుక్రవారం కనుక శుక్రవారం నాడు మనం లక్ష్మీ ఉపాసనం చేసుకోవచ్చు. లక్ష్మీ పూజనంతో పాటు మనం శుక్ర సంబంధమైనటువంటి జప తపాదులను ఆచరించుకోవచ్చు, శుక్ర సంబంధమైన కవచ పఠనం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనకు ఒక రెండు విశేషాలు ఉన్నాయి. ఈ రోజున సూర్యుడు తులారాశిలో ప్రవేశించేటువంటి సందర్భం కనుక తులాసంక్రమణం లేదా తులాసంక్రాంతి అంటారన్నమాట. ఈ తులాసంక్రాంతిని పురస్కరించుకుని అందరూ కూడా సంక్రాంతి వేళ నిర్వహించదగినటువంటి పుణ్యమైనటువంటి కృత్యాలు ఏవైతే ఉన్నాయో అవి పితృకృత్యాలు కావచ్చు, దేవతాకృత్యాలు కావచ్చు, అన్నిటినీ చేయవచ్చు. అంతేకాకుండా సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ తులాసంక్రమణ పుణ్యకాలంలో కావేరీ నదిలో కనుక ఎంతో భక్తి శ్రద్ధలతో ఎవరైతే స్నానం చేస్తారో వారికి అనంత పుణ్యం కలుగుతుంది. అందుకని తులాకావేరీ స్నానం అంటారన్నమాట. ఈ రోజున తులాకావేరీ స్నానం ఎవరైతే చేస్తారో వారికి మొత్తం 3.5 కోట్ల పుణ్యతీర్థాలలో స్నానం చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యాన్ని ఈ తులాకావేరీ స్నానం చేసినటువంటి వారు పొందగలుగుతారన్నమాట. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.